అంటే జగన్ రెడ్డి గారు ఒక గన్నేరు పప్పు అయిన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సమస్యలే రాష్ట్రంలో, పండగలే లేవు ఆంధ్ర రాష్ట్రంలో, పండగలే లేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అదేవిధంగా మీరు చూసి ఎప్పుడు లేని విధంగా పోలీస్ సోదరులపైన ప్రైవేట్ కంప్లైంట్లు పడుతున్నాయి. ఇంకో పక్కన నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, విద్యుత్ ధర పెరిగినాయి, సిమెంట్ ధరలు పెరిగినాయి, చివరికి భారతీయ సిమెంట్ ధర పెరిగింది. భవన నిర్మాణ కార్మికులకి పని ఉపాధి లేక వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక అమరావతిలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే జగన్ రెడ్డి గారు గన్నేరు పప్పు అని నేనన్నా అన్నాడు. ఆయన వచ్చిన నుంచి ఎవరికి మనశ్శాంతి లేదు, ప్రజలకి లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు, రైతులకి లేదు, మహిళలకి లేదు, భవన నిర్మాణ కార్మికులు లేదు, ఆటో డ్రైవర్లకి లేదు. ఈరోజు కారు నడిపేవాడు బస్సు నడిపేవాడు కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితి ఉంది, ఒక అమరావతి కదా. అట్లా విశాఖపట్నం బాగుపడింది, అది లేదు. కర్నూలుకి ఏమైనా అయిందా, అది లేదు. ఆయన మూడు ముక్కల ఆటలో ఆడుతున్నాడు అంతే. ట్రాక్టర్ని ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చు అనేది నేను కేసు పెట్టిందా తెలుసుకుంటాం జరిగింది. ట్రాక్టర్ ఎంత స్పీడ్ వెళ్తుందో మీ అందరికీ తెలుసు. రోడ్లు ఎట్లున్నాయండి, రోడ్ ఎక్కడుంది, గోయ ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. దాంట్లో గోయలో పడింది, బండి కొంచెం తప్పింది లెఫ్ట్కి. ఎవరికైనా ఏమైనా అయిందా, ఎవరికే మౌలా. ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటే ఎస్ఐ గారు సిఐ గారు కూడా పర్యటనలో ఉన్నారు ఆ రోజు. వాళ్ళు ఎందుకు ఆపలేదు మీరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని? ఆగమేఘాలుగా పైనుంచి అది ఫోన్లు వచ్చినట్టునే కేసు పెట్టండి అని పెట్టారు. ముందల 6 లక్షల కోట్లు అవినీతి అన్నారండి లోకేష్ చేసింది, తర్వాత 1 లక్ష కోట్లు అన్నారు, తర్వాత ఫైబర్ గ్రిడ్ అన్నారు, అందరూ ఇంకొక గ్రిడ్ అన్నారు, ఇంకేదో ఇన్సైడర్ ట్రేడింగ్ మర్చిపోయా, ఇన్సైడర్ ట్రేడింగ్ అమరావతిలో అని చెప్పారు. అవన్నీ ఏం దొరకల, చివరికి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించాను అని. ఎక్కడన్నా 100 మందికైనా ఎక్కువ వచ్చారు ఆ ప్రోగ్రాంలో, రైతులు ఉన్నారండి, రైతులను కలిసిదాం కలితే కోవిడ్ రూల్స్ అంట నాకు. వాళ్ళ మంత్రులు మటుకు డాన్సులు వేస్తున్నారు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు డాన్సులు, బర్త్డే పార్టీలు, కేక్ కట్టింగ్లు అన్నీ చేస్తాడు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాస్క్ పెట్టుకోరు, మళ్ళీ ఆయనపైన ఎన్ని కేసులు పెట్టాలండి?